ఏబీ6 న్యూస్ ఆలయ పరిచయానికి స్వాగతం. స్వయంభుగా సరికొత్తగా రూపుదిద్దుకున్న ఆలయంతో మీ ముందుకు వస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని ఎన్నో ఆలయాలు, కానీ అతి కొద్ది మందికి తెలిసినటువంటి నారాయణ వనానికి దగ్గరలో ఉన్న సింగరకోన లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఉన్నాం మనం. ఇప్పుడు దట్టమైన అరణ్య ప్రాంతంలో చుట్టూ కొండల మధ్య చాలా అందంగా ప్రకృతి వల్ల ఉన్న ఈ ఆలయం మనం కూడా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుదాం రండి. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, మధ్యలో తెల్ల త్రాచు లాంటి మెలికలు తిరిగిన మట్టి రోడ్డు, అలా కొన్ని మైళ్ళు వంకలు తిరుగుతూ వెళ్ళిన తరువాత ఎదురుగా కనిపించే దట్టమైన అడవిని చుట్టేసుకున్న కొండ. ఆ కొండ ఆకారాన్ని తీక్షణంగా చూస్తే కనిపించే మహిమాన్వితమైన అద్భుతాలు ఎన్నో. దారి మధ్యలో వదిలేసినట్లున్న చుట్టూ అలుముకున్న కొండ మధ్యలో కనిపించే ఆలయం అద్భుతం, మహాద్భుతం. ప్రకృతి పలకరిస్తుంది. జనారణ్యంలో కాలుష్యంలో ఇమడలేక ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగిరి గంతేసే పక్షుల జాతులు ఎన్నో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన మరుక్షణం అనుభూతి మాటల్లో చెప్పలేనిది. చుట్టూ ఉన్న కొండ మధ్యలో నుంచి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియని జారుతున్న జలపాతం కవ్వింతలు పెడుతుంది. ప్రకృతిలో పెరిగిన ఎన్నో వనమూలికల చెట్ల వేర్లను తాకుతూ జారుతూ వస్తున్న ఆ జలపాతాలని దోసిళ్లలో తీసుకొని తాగితే కొబ్బరి నీళ్లు తాగిన అనుభూతి చిక్కదనం, తీయదనం. ఇప్పుడు మనం సింగరకోనలోని లక్ష్మీ నరసింహ తీర్థంలో ఉన్నాం. ఈ తీర్థంలో న్యాచురల్గా దట్టమైన అడవి ప్రాంతం నుంచి కొండ మీద నుంచి నీరు జారవాల్తున్నట్టు స్వచ్ఛంగా నీరు చాలా అద్భుతంగా తీయగా ఉన్నాయి. పైనుంచి ఈ నీరు ఎలా వస్తుంది, ఏమిటి, ఎవరికి అర్థం కానటువంటి విషయము, ఈ విశేషాన్ని, ఈ తీర్థం యొక్క విశేషాన్ని మనకు విశ్లేషించడానికి చక్రపాణి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారమ్మా. అసలు ఈ తీర్థానికి మూలం ఏమిటి, ఎక్కడి నుంచి మొదలవుతున్నది, ఎక్కడి ప్రవాహము అన్నది చూడటానికని డ్రోన్ కెమెరాల ద్వారాను, తర్వాత మనుషులు పైకి ఎక్కి చూసే ప్రయత్నం కూడా ఎన్నోసార్లు చేయటం జరిగింది. అలా చూడంగా ఇక్కడ తెలిసిన విషయం ఏమిటి అంటే, కొండ పైన, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కొండ పైన ఒక 7-8 బావులుగా ఏర్పడి ఉన్నాయి, చిన్న చిన్న కుంటలుగా. ఆ బావులలో ఒక న్యాచురల్ స్ప్రింగ్, అంటే నీళ్ల ఊట అన్నటువంటిది ఉన్నది. ఆ ఊట నుంచి నీళ్లు నిరంతరంగా వస్తూ ఉండబట్టి ఆ ఊటలో బావులలో నీళ్లు నిండి పొరలి పొంగి వస్తున్న నీళ్లే ఈ విధంగా మనకు తీర్థంగా ఏర్పడింది. ఈ యొక్క తీర్థము చాలా చాలా విశేషమైనటువంటి ఒక మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటిది అన్నటువంటిది మనకు ఇక్కడికి వచ్చిన భక్తుల ద్వారా కూడా ఎన్నోసార్లుగా మనము వినడం జరిగింది. ఎంతోమంది ఎముకల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే పెరాలిసిస్ ఉండేటువంటి ఎంతోమంది పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసిన తర్వాత వాళ్లకు నయమైంది అనేది వాళ్ళు చెప్పంగానే మనకు తెలిసినటువంటి ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా, నేషనల్ హైవే మీదుగా పుత్తూరు వెళ్లే దారి నుంచి కాస్త ముందుకు వెళ్ళి మధ్యలో నారాయణవనం వైపు రహదారి గుండా ముందుకు వెళ్తే సింగిరికోనకు వెళ్లే దారి కనిపిస్తుంది. అలా ముందుకు సాగి మట్టి రోడ్డులో ప్రయాణం చేస్తే వచ్చేదే సింగిరికోన. సింగిరికోన ఈ ప్రాంతం
చిత్తూరు వాసులకు మాత్రమే తెలుసు. కాలక్రమంలో సింగిరి కోన ప్రాశస్త్యం, అక్కడి ఆలయం తెలిసిన వారెవరు ఇప్పటికీ చూడకుండా తిరిగి రాలేదు, స్వామివారిని దర్శించుకోకుండా లేరు. ఇదే సింగిరి కోన. ఈ కొండ ప్రాంతంలోకి వెళ్ళగానే మనకు కనిపించే కొలువయ్యారు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి ఆలయం. ముందుగా ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో అడుగు పెట్టగానే దర్శనమిస్తాయి గోమాతలు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతున్న గోమాతల దర్శనంతో మొదలవుతుంది సింగిరి కోన శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి దర్శనం. కాస్త ముందుకు వెళ్ళగానే చిన్ని కొండపై కొలువు తీరిన స్వామివారి ఆలయానికి అభిముఖంగా కనిపించే జలపాతాలు అప్పటి వరకు చేసిన మన ప్రయాణాన్ని మరిపించి కొండపై నుంచి జాలువారుతున్న నీళ్ల శబ్దం మైమరిపింపచేస్తుంది. స్వామివారిని దర్శించుకునే ముందు ఈ జలపాతాల్లో స్నానమాచరించి ఆ తరువాత ఎదురుగా ఉన్న దాదాపు 30 మెట్లు లేదంటే ఆ పక్కనే ఉన్న కొండపైకి దారి మీదుగా స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. ఇదే కొండ ప్రాంతంలో కొలువైన స్వామివారి సన్నిధి. ఇక్కడే గర్భాలయంలో లక్ష్మీ నారసింహుడు భూదేవి శ్రీదేవి సమేతుడై విరాజిల్లుతున్నాడు. నిత్య పూజలందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై తనను నమ్ముకున్న భక్తులను అనుగ్రహిస్తున్నారు. సింగిరి కోనలో స్వామివారు ఎందుకు వెలిశారు, ఏ కాలంలో ఇక్కడికి వచ్చారు అన్న దానిపై చరిత్ర చెబుతున్న సత్యాలు సాక్ష్యాలు ఉన్నాయి. అవేంటో, ఆ ఆలయ నిర్మాణంలో దశ దిశ మార్గదర్శకులు గురూజీగా పిలుచుకునే చక్రపాణి గారి మాటల్లో విందాం. నరసింహస్వామివారు మనకు సృష్టిలో ఎక్కడ చూసినా కానీ లక్ష్మీ సమేతుడై ఉండటమే కాకుండా సింహాసనంలో విరాజిల్లి ఉండి ఒడిలో అమ్మవారిని ఆమె ఎప్పుడు కూడా ఆసీనులై ఉంటారు. అమ్మవారు స్వామివారికి వామభాగములో ఒడిలో కూర్చొని ఉన్నటువంటి స్వరూపాన్ని మనము అన్ని చోట్ల చూడవచ్చు. కానీ సింగిరి కోన అన్నటువంటి ఈ క్షేత్రం విశేషం ఏమిటంటే స్వామివారు నిలుచున్న భంగిమలో మనకు చతుర్భుజుడై అభయ వరద హస్తాలతో శంఖచక్రాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషము, మనకు స్వామివారు స్వయముగా వెలసి ఉన్నారు అన్నటువంటిది మనకు చారిత్రాత్మకముగా ఇక్కడ స్థానికుల ద్వారా తెలుస్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయము. అనాది కాలములో హిరణ్యకశిపుని వధ తరువాత స్వామివారు శేషాచల అడవులలో సంచారము చేస్తూ ఉన్న కాలములో అమ్మవారి గొంతు వినిపించి ఈ ప్రాంతములో కొంత విశ్రాంతి తీసుకొని ఈ ప్రాంతంలో అమ్మవారి కోసం వెతకడం జరిగింది అని, అలా వెతుకుతూ ఉండగా అమ్మవారి చెలికత్తెలు ఆ స్వామిని దూరం చేయాలి అని ఆయనను ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ మలినాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ నరసింహ పుష్కరిణిలో స్నానము చేశారు అని, అదేవిధంగా ఆకాశరాజు ఇక్కడ నాగలిని పూజ చేసినందు మూలంగానే ఈ ప్రాంతానికి నాగిలేరు అన్న ప్రాంతం పేరు ఏర్పడింది అని, ఇటువంటి చారిత్రాత్మక విషయాలు మనకు ఎన్నో తెలుస్తాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోదగినది ఎక్కడా లేనటువంటి విశేషమైనటువంటి భంగిమలో ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపము. అభయహస్తము వరదహస్తము శంఖచక్రుడు ధరించి ఉండటమే కాకుండా శ్రీదేవి భూదేవి ఇద్దరు నాచ్యారులతో ఇద్దరు అమ్మవారులతో కలిసి వెలసి ఉన్నటువంటి స్వామి. చోళరాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణము చేసినారు అన్నటువంటి చారిత్రాత్మక ఆధారాలు మనకు ఉన్నాయి.
అదే విధంగా ఆకాశరాజుకు స్వప్నములో కనిపించిన తర్వాత ఆకాశరాజు ఈ గర్భగుడిని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయంలోని గర్భగుడిని సాక్షాత్తు ఆకాశరాజే నిర్మించాడు అన్నది మనకు చరిత్ర పుటాలు తెలుపుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి భక్తుల నుంచి మనకు తెలుస్తున్నటువంటి ఇంకా విశేషాలు ఏమంటే వాళ్ళ కోరికలు ఎన్నెన్నో కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ కోరికలు ఇక్కడ వచ్చి నిద్ర చేసిపోయిన వాళ్లకు వాడి వారి కోరికలు తీరుతున్నాయి అని భక్తుల ద్వారానే మనకు నేరుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పుష్కరిణి విశేషము, ఇక్కడ క్షేత్రము విశేషము, ఈ ప్రాంతమే చాలా ఉత్కృష్టమైనటువంటి మహిమ కలిగినటువంటిది అన్నటువంటిది మనకు ప్రకృతి సౌందర్యమైనటువంటి ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కొండలో హనుమంతుడు, ఇంకొక కొండలో వినాయకుడు, మరి ఇంకొక వైపు నుంచి చూస్తే సాక్షాత్తు శంఖచక్ర నామాలు వంటివి కొండకే వెలసి ఉన్నందు మూలంగా, మరి ఇంకొక కోణములో చూస్తే కొండ అన్నటువంటిది శంఖచక్ర నామధారుడు అయినటువంటి ఈ నరసింహుడికి కిరీట ఆకారములో ఉన్నటువంటిది, ఇటువంటి విశేషాలు మనకు ప్రకృతి సిద్ధంగా ఎన్నెన్నో ఉన్నాయి. ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రమునకు మనము అందరూ దర్శనం చేసుకొని మన కోరికలు నెరవేర్చుకోవాలి అని అందరి ప్రార్థన. ఇది స్వామివారి చరిత్ర. ఉగ్ర నారసింహుడిగా అన్ని చోట్ల కనిపించే లక్ష్మీ నారసింహుడు మాత్రం ఈ ప్రాంతంలో శాంత స్వరూపుడిగా కనిపించడం చూస్తుంటాం. ఈ ఆలయానికి వెళ్ళిన వారికి కనిపించే స్వామివారి వీరభక్తుడు ఒకరు హరిస్వామి. స్వామినే నమ్ముకొని తన జీవితాన్ని ఈ ఆలయానికి అంకితం చేసిన మహాభక్తుడు. చదువు సంధ్యలు లేని హరిస్వామి స్వామివారితో నేరుగా మాట్లాడినట్లు, స్వామివారిని కొలిచినట్లుగా తన పాట రూపంలో వివరించటం విన్నవారికి ఇదంతా స్వామివారి మహిమేననేది అక్షర సత్యం. సుప్రభాతము తోటి మేల్కొలుపుతున్నాను, రావయ్య రావయ్య మేలుకోవయ్య, మేలుకో నా స్వామి మేలుకోవయ్య, తెల తెలవారెను తవ సుప్రభాతం, తెల తెలవారెను తవ సుప్రభాతం, సకల కోటి జీవరాశులెన్ను ఈ అడవి మార్గాన ఎగిరిపోతున్నాయి, గుడువదిలి ఎగిరిపోతున్నాయి, ఈ అడవి ప్రాంతాన ఓ నారసింహ, ఆ గుటిలో నా తేరిన పక్షులు అందులో ఒకటి అయినాను స్వామి మేలుకో నా స్వామి మేలుకోవయ్య, తెల తెలవారెను తవ సుప్రభాతం, తెల తెలవారెను తవ సుప్రభాతం. స్వామివారి ఈ కొండలో కొలువయ్యారని గుర్తించి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టారు గుణవంతరావు గారు. ఈ ప్రాంత వాస్తవ్యులు, ఆ భూమి యజమానులైన గుణవంతరావు సంకల్పంతో దాదాపు 2 దశాబ్దాల క్రితం కొండపై స్వామివారితో గర్భాలయంలో పూజలు మొదలయ్యాయి. దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి మహిమలు తెలుసుకున్న భక్తుల రాకతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఇప్పటికీ ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అన్న కన్న తండ్రి సంకల్పాన్ని కుమారులైన గిరి భాస్కర్లు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సొంత ఖర్చులతో నడుం బిగించారు. ఇక్కడ ఆలయ ధర్మకర్త గుణవంతరావు గారి కుమారులు గిరి భాస్కర్రావు గారు ధర్మ హిందూ ధర్మ పరిరక్షణార్థం మహాసంకల్పంగా ఇంత మహాయజ్ఞాన్ని పూనారు. ఇంతటి పెద్ద ఆలయాన్ని ఇద్దరన్నదమ్ముడు సొంత ఖర్చుతోటి, కొంతమంది దాతల విరాళాలతోటి ఈ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు. వారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం. నమస్కారం. ఈ మా ఫాదర్ సంకల్పం, గుణవంతరావు మా ఫాదర్ సంకల్పంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. యాక్చువల్గా గుడి ధూప దీప నైవేద్యం ఫస్ట్ కార్యక్రమం, 2-3 పూట్ల అన్నదానం, 3 పూట మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, వాళ్ళు ఉండేదానికి వసతి ఇవి ఏర్పాటు చేయడం, గోశాల 108 ఆవులతో గోసేవ చేయాలని స్టార్ట్ చేశాము.
అందరు భక్తులంతా కలిసి సహాయంతో గోశాల డెవలప్ చేస్తున్నాము. అన్నదానానికి కూడా అందరూ భక్తులు బియ్యం అయితే మీ ప్రొడ్యూస్ సహాయం చేస్తూ గుడి కూడా డెవలప్ భక్తుల ద్వారా అన్నీ డెవలప్ చేస్తూ అందరిని కోఆర్డినేట్ చేసుకొని ధూపదీప నైవేద్యం అన్నదానం గోశాల మూడు బాగా చేయాలని గుడి అభివృద్ధికి అన్నదాన సత్రం అభివృద్ధికి గోశాల అభివృద్ధికి వాళ్ళ తోచిన సహాయ భక్తులు సహాయం చేసి మనం ఇంకా ఈ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్న దేవాలయమైన మన నరసింహ స్వామి గుడిని అభివృద్ధి చేసుకోవాల్సిందానికి అందరూ తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. రామలక్ష్మణులాగా వీళ్ళిద్దరు చేస్తున్న సేవ అతీతం ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేడం, ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా పబ్లిక్కి వచ్చి ఇక్కడ ఉండేదానికి ఈ గుడిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి అన్ని మా వల్ల అయిన శక్తితో ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ వేద పాఠశాల, ఒక హెల్త్ పరంగా ఒక సర్వీస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లాంటివి ఫ్యూచర్లో డెవలప్ చేద్దామని మా ఆలోచనలో ఉంది. స్వామివారి దయతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది మా కోరిక. ప్రధానంగా దూర ప్రాంతాలు, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు నిద్ర చేస్తుంటారు ఇక్కడ. తమ కోరికలు నెరవేర్చుకునేందుకు ఒకరోజు ఉంటుండటంతో పాటు వారి కోసం అక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రతినిత్యం వందలాది మంది భక్తులు వచ్చినా వారికి భోజన వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రాల్లో ఈయన లక్ష్మీ నరసింహన్ ఆలయంకే చాలా విశేషమని నా ఫ్రెండ్లు చెప్పారు. నేను 3 నెలలుగా వస్తున్నాను. బాగా ఆయన వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ బాగా నెరవేరుస్తున్నారు. నేను ప్రతి నెల ఇక్కడ వస్తున్నాను. నాకు చాలా ఆత్మ సంతోషం వస్తుంది. ఎన్నో మన 1000 టెంపుల్స్కి వెళ్తున్నాము. అక్కడంతా దొరకకుండా ఒక మనశ్శాంతి, ఒక సంతోషం ఈ గుడిలో నాకు దొరుకుతుందండి. చాలా మంచి టెంపుల్ మేడం ఇది. యాక్చువల్గా అయితే ఒక 15 ఇయర్స్ ముందుగా రావడానికి కూడా దారి లేదు. ఇక్కడ కాలిబాటు ఉండేది. దీన్ని బాగా డెవలప్ చేసి టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మంచి పవర్ఫుల్ టెంపుల్, మంచి లొకేషన్ ఉంది. మా యాక్చువల్గా తమిళనాడు బార్డరు, ఇట్ట మన ఆంధ్ర బార్డర్లో ఉంది. వాటర్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ. స్వామికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి డెఫినెట్గా. కొండకొండల మధ్య వెలిసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి రాను రాను భక్తుల రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఒకరోజు రాత్రి నిద్ర చేయడానికి వస్తూ ఉంటారు. ఆ నిద్ర చేసే భక్తులకి ఆహార ఇబ్బంది కలగకూడదని చెప్పి 3 పూట్ల ఇక్కడ నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా సహజంగా 1 పూట మాత్రమే అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ మాత్రం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల జరుగుతూ ఉంటుంది. దట్టమైన అరణ్య ప్రదేశంలో ఉండటం వలన చుట్టూ కూడా ఏమి తినడానికి కూడా ఎవరికి దొరకనేది గుర్తుపెట్టుకొని ఆలయ ధర్మకర్తలు ఈ విశేషమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడ అన్నదానం 3 పూట్ల, తెల్లవారుతో టిఫిను, మధ్యాహ్నం అన్నం, రసం, మజ్జిగ, పప్పు, ఒక ఏదో తాలింపుతో మళ్ళీ నైట్ ఇదే విధంగా ఇట్లా 3 పూట్ల ఎన్ని మంది వచ్చినా నిత్య అన్నదాన భోజనం కార్యక్రమం జరుగుతుంది. ఇది దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దీన్ని కంటిన్యూగా చేయాలని, భగవంతుడి ఆశీస్సులతో చేయాలని తెలియపరుస్తుంది. ప్రధానంగా గోశాల, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న గోమాతల్ని భక్తులు దానమిచ్చినా సొంతంగానైనా ఇక్కడ 108 గోమాతల్ని పోషించాలన్న సంకల్పం పెట్టుకున్నారు ఆలయ ధర్మకర్తలు. ప్రస్తుతం మనం సింగరకోన లక్ష్మీ నరసింహ స్వామివారి గోశాలలో ఉన్నాము. 50 గోవులను చూసుకుంటున్నటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి గిరిబాబు గారితో ఉన్నాము. చెప్పండి గిరిబాబు గారు. నమస్కారం అండి. మేడం, మా కాన్సెప్ట్ ఏమంటే నాటు ఆవులు, మన దేశీయ ఆవులనే, మనం 108 ఆవులు గోసేవ చేయాలి. ఈ పాలన దేవుడు అభిషేకానికి, అన్నదానానికి, మనం అన్నదానానికి ఉపయోగించుకొని మనం చేయాలని మనసుతో మేము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రాధాకృష్ణ గోశాలని ప్రారంభించాము.
ఇప్పుడు 60 ఆవులు ఉన్నాయి. చాలామంది గోదానం చేసేదానికి గోవులు ఇక్కడ ఆవులు ఇస్తారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల తాకిడితో పాటు స్వామివారి జన్మ నక్షత్రమైన ప్రతి స్వాతి నక్షత్ర సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞ యాగాదుల కోసం యాత్రికుల సందడి పెరిగిపోయింది. దీంతో వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొత్తగా నిర్మాణాలు కూడా చేపట్టారు. గెస్ట్ రూములతో పాటు సకల వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక 1 కోటి రూపాయల పైన అవుతుంది కంప్లీట్ చేయాలంటే. ఇది కూడా దాదాపు 50 లక్షల పైన అవుతుంది. ఇది 45 లక్షలు అవుతుంది. ఇవన్నీ కూడా భక్తుల ద్వారా మేము మా సహకారంతో కొంత అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తాము. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా గెస్ట్ హౌస్లు కట్టించి ఇంకా భక్తులకి వసతి సౌకర్యం కల్పించాల్సిందిగా భక్తులను కోరుతూ, వాళ్ళు ఉన్న భక్తులు సేవా దృక్పథంతో వాళ్ళు ఏదన్నా బిల్డింగ్స్ కట్టిస్తే కూడా డోనర్ గెస్ట్ హౌస్కి వాళ్ళకి ఇస్తూ మనం దేవుడికి సేవ చేయాలని, భగవంతుని ఆశీస్సు పొందాలని చేస్తున్నాం. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శించి తమ కోరికల చిట్టాను స్వామివారి ముందు విన్నవించుకోవచ్చు. నిద్ర చేయటానికి కావలసిన వసతులతో పాటు నిత్యాన్న దానం కూడా ఏర్పాటు ఉంది. నిర్మాణం పూర్తిగా వస్తున్న భవనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి నుంచి దగ్గరలోనే ఉన్న ఈ ఆలయాన్ని మీరు దర్శించుకోండి. యాంత్రిక జీవనం నుంచి కాస్త ఉపశమనంగా ప్రకృతి ఒడిలో సేద తీరండి. ఓం నారసింహాయ నమః. ఇంతమంది భక్తులు స్వాతి నక్షత్రం, ఈరోజు మనం వచ్చిన వేళ విశేషం స్వాతి నక్షత్రం అవటం. స్వామివారికి పూజలు కైంకర్యాలు చాలా బాగా అద్భుతంగా జరిగాయి. స్వామివారి యొక్క ఆలయం వైభోగంగా వెలిగిపోతుంది.